చాలామంది ట్రస్ట్ సీమరాజు గారు ఒక విషయం, సరే జరిగింది ఏదో జరిగింది, మీ అభిమానం మీకుంది, మీరు గట్టిగానే పోటీ ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రెస్ ముందుకి అంటే కనీసం ఒక వీడియో అన్న రిలీజ్ చేస్తారా అనుకున్న దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టిల్లమ్మా, అది ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ కాదు, అది మేమెవరు జర్నలిస్టులు ఎవరు వెళ్ళలేదు, మా వాడు మాట్లాడి మీకు ఇచ్చాడు అంతే కదా. మీరేమన్నా అడిగితే మేము సమాధానం చెప్పొద్దు, మళ్ళీ మాకంత దమాకాడిది, మళ్ళీ అది మాకు ఇబ్బంది కదా. ఇప్పుడు మీరు లేనిపోయినట్టు క్వశ్చన్ లేచారు, మేము ఏమి చెప్పాలి దానికి సమాధానం మీకు? లేదు అడగొద్దు అంటే అడగరు కూడా, కానీ బట్ కానీ ప్రెస్ ముందుకు ఎందుకు ఇప్పటి వరకు రాలేదు, బట్ ఐదేళ్లుగా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్ ముందుకు రాలేదు అనేది జర్నలిస్టులకు అయితే అందరూ మేము బాధపడతాం. ఎందుకంటే ముఖ్యమంత్రితో ఆ బాండింగ్ ఉండాలి, జర్నలిస్టులు మధ్య మధ్య పాత్ర జర్నలిస్టులే కదా, ప్రజలకు చేరవేసేది. ఇప్పుడు నేనేమంటానంటే 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినారు అంటే జర్నలిస్టులు ఏం మామూలు క్వశ్చన్ లేస్తారా? మళ్ళీ 5-6 మాత్రలు వేసుకుని రావాలి బయటికి, 5-6 ఇచ్చే డోసు ఎక్కువ అవుతుంది. ఎందుకు వచ్చింది బాధలో? మేమే మాట్లాడి రిలీజ్ చేసాం లండన్ టాబ్లెట్స్, మానసిక స్థితి మన పొజిషన్ కదమ్మా, మళ్ళా పోతాడు దగ్గరలో. మీరు కోర్టు కన్నా మీరు అందరూ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలి కొద్దిగా, అంటే మీరు మీ మీడియా వాళ్ళందరూ మాకు సహకరించాలా? ఎందుకంటే కొద్దిగా ఆయన మానసిక మానసిక స్థితి బాగాలేదు, ఆయన లండన్ పోయి ఒకసారి హాస్పిటల్ పోయి వచ్చాడు, మీరు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని కోర్టు వారిని మీరు కూడా కొద్దిగా పోరాటం అయితే చేసినారంటే ఈసారి పోతే మళ్ళీ వచ్చేది రాని మళ్ళీ కథ. రైట్ అండి, కానీ ఓటమికి కారణాలు ఏంటి అనేది ఏమైనా సమీక్ష చేసుకున్నారా? జరుగుతా ఉన్నదమ్మా, అదే ఓటమి కారణాలని. ఓటమికి కారణం ఏంటంటే ప్రధానంగా సినాయన కొండల కేసు మెయిన్ టార్గెట్. నేను ఎన్నో సార్లు చెప్పినా, ఎన్నో వీడియోలు చెప్పినా, ఎంతో మందికి చెప్పినా, జగన్ అన్న గారు చెప్పినా ఏమని, మీరు ఎవరైతే గొడ్డలతో నరికినారో, పలానోడు గొడ్డలేటితో వేసినాడు అని కనుక మీరు చెప్పినారు అంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం పక్కకు పోడు చెబితే ఆయన ఇరుక్కుంటారు కదా. మీరు అలా ఎలా అదే అంటే ఆయన ఇరుక్కుంటారు మీన్స్ అవినాష్ రెడ్డి గారు ఆయన ఇరుక్కుంటారు కదా చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు గన ఈ విషయం గన తెలియజేసి ఉంటే ఖచ్చితంగా నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు. పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 షర్మిలాకి ఇవ్వాల్సిన వాటా ఏందో ఇచ్చి, అది సాక్షిలోనా లేదు ల్యాండా లేదు డబ్బు రూపంగానా లేదు బెంగళూరులో ఉండే ప్యాలెసా ఏదో ఒకటి, ఇదో మా ఇది ఇవ్వగలుగుతున్నా ఇది ఇవ్వలేకుండా అని చెప్పి నువ్వు గన ఇచ్చి గన ఉండుంటే బ్రహ్మాండంగా ఉండు. మూడోది సజ్జల గారిని పక్కన తీసి పక్కన పెట్టుంటే డస్ట్బిన్లో కనుక వేసి ఉంటే ఈరోజు మనం 11 స్థానాలకు దిగజారాల్సిన పని మనకు పట్టు ఉండదు. వాడిని వాడు కొడుకుని ఇద్దరిని రెండో మూడో ఎక్స్ట్రా వచ్చిండు సరే, ఇబ్బంది మేము గెలుస్తాము అని చెప్పలా, రెండో మూడో ఎక్స్ట్రా వచ్చిండు అని చెప్తా. 9 అనుకున్నాం 11. ఆర్పి గారు మామూలుగా ఓటమి కారణాలంటే లేదంటే అమ్మఒడియా లేదంటే మద్యమా?